హాయ్ అండి, నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్. ఈరోజు మనం ఇడ్లీ కారపొడి ఎలా చేయాలో చూద్దామండి. ఈ ఇడ్లీ కారపొడి అండి ఇడ్లీలోకి కాదు, దోశల్లోకి ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఎలా చేశానో. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలండి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, చిన్న కప్పు వేరుశనగ గుడ్లు వేసి వేపుతున్నానండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 ఎండుమిరపకాయలు, 1 1/2 టీ స్పూన్ ఇంగువ, 1 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలండి. వేగాక వీటిని ఒక పళ్ళెంలోకి తీసుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లిపాయలు 1/6, రుచికి సరిపడా సాల్ట్, చిన్న చింతపండు అండి. ఇవన్నీ మిక్సీలో వేసి 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు పొడి వేసానండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి. తయారైపోయిందండి. ఎంతో టేస్టీ అయిన కారపొడి, చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా చూడండి ఎలా చేశానో. ఓకేనండి, ధన్యవాదాలు.